బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూపీఎస్సీ సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్కు చెందిన అనన్యారెడ్డికి 3వ ర్యాంక్ వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 3 ర్యాంకులు అందాయి. మెరుగు కౌశిక్ 22వ ర్యాంక్ సాధించారు. సాయి కిరణ్కు 27వ ర్యాంక్. అలాగే వరంగల్కు చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంక్ వచ్చింది. ధీరజ్ రెడ్డికి 173వ ర్యాంక్. అలాగే దీపక్కు 196వ ర్యాంక్ దక్కింది. ఇంకా అనంతపురానికి చెందిన కిరణ్కు 528వ ర్యాంక్ దక్కింది. దాంతోపాటు శివనగర్కు చెందిన కోట అనిల్ కుమార్కు 764వ ర్యాంక్ దక్కింది. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115 మంది, ఓబీసీ నుంచి 303 మంది, అలాగే ఎస్సీ ఆ కేటగిరీకి సంబంధించి 165 మంది, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికవ్వడం జరిగింది. సివిల్స్ టాపర్గా ఆదిత్య శ్రీవాస్తవ నిలిచారు. గతేడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవల వివిధ దశల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. దానికి సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది యూపీఎస్సీ. యూపీఎస్సీ సివిల్స్లో తెలుగు తేజాలు మరొకసారి సత్తా చాటాయనే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యూపీఎస్సీ సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, వరంగల్కు సంబంధించి దాదాపు 3 అర్హత సాధించారంటే తెలుగు విద్యార్థుల సత్తా ఏంటో మరొకసారి జాతీయ స్థాయిలో ఈరోజు ప్రూవ్ అయిందనే చెప్పుకోవాలి. ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు? ఇప్పటికే వరంగల్ తో పాటు తెలుగు తేజాలు ఈ యూపీఎస్సీ పరీక్షల్లో కూడా విజయం సాధించడం పట్ల ఎట్లాగూ, ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి హోదాలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఎప్పటికూ ఆనందంగానే ఉంటారు. మొత్తానికి వరంగల్ జిల్లా నుంచి 3 ఈసారి యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించడం పట్ల తమ కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు తేజాలు ఎప్పటిలాగే ఈసారి కూడా మెరుగైన ర్యాంకులు సాధించడం అని తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ర్యాంకులు సాధించడం పట్ల వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది. మొత్తానికైతే ఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనన్యారెడ్డి 3వ ర్యాంకు కూడా సాధించినట్టు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 3 అంటే మెరుగు కౌశిక్ అలాగే సాయి కిరణ్ కు 27వ ర్యాంకు, మెరుగు కౌశిక్ 22వ ర్యాంకు కూడా సాధించారు. వరంగల్ కు చెందినటువంటి జయసింహారెడ్డికి కూడా 103వ ర్యాంకు సాధించడం పట్ల వాళ్ళ కుటుంబాల్లో కూడా ఒక ఆనందం, ఎందుకంటే కష్టపడి ఫలితాలు ఇలాగే ఉంటాయన్నటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కూడా మామూలుగానే పిల్లల్ని సివిల్స్ అలాగే గ్రూప్స్ చదివించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని వాళ్ళకి తెలుస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ధీరజ్ రెడ్డి 173వ ర్యాంకు, దీపక్ 196వ ర్యాంకు, అనంతారానికి చెందినటువంటి కిరణ్ కు 568, శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ 764వ ర్యాంకు సాధించారు. మొత్తం 1016 మంది అభ్యర్థుల ఎంపిక జరిగింది. జనరల్ కోటాలో మాత్రం 347 మంది అభ్యర్థులు 303 అలాగే ఎస్సీ 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. సివిల్స్ లో టాపర్ గా ఆదిత్య శ్రీవాస్తవ నిలవడంతో ఇక్కడ వారి కుటుంబాల్లో ఆనందం జరుగుతుంది. గత మేలో 28న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. వివిధ దశల్లో కూడా వీరు ఇప్పటికే ట్రైనింగ్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కుటుంబాల్లో ఈ ర్యాంకులు సాధించడం పట్ల ఒక ఉన్నతమైనటువంటి హోదాలో నిలుస్తుందన్నటువంటి ఒక ఆలోచన వారి కుటుంబాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా తమ జిల్లా నుంచి కొంతమంది ప్రాతినిధ్యం వహిస్తుందన్నటువంటి సంతోషం కూడా వ్యక్తమవుతుంది. జిల్లా వాసులు ఎలా ఫీల్ అవుతున్నారు వెంకటరత్నం? ఎందుకంటే కనుక తమ జిల్లా నుంచి ముఖ్యంగా తెలుగు తేజాలు సత్తా చాటుతున్నాయంటేనే ఆనందంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు జిల్లాలకు సంబంధించి కూడా ఆనందాన్ని ఇంకా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జిల్లాలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? జిల్లా వాసులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకప్పుడు ఇదివరకు వాళ్ళ తల్లిదండ్రులు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే మంచి టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. కానీ ఇప్పుడు చదువు మీద అవగాహన పెరుగుతుంది. తమకు కూడా ఒక్కొక్క లక్ష్యాలు ఏర్పరచుకొని భవిష్యత్తులో ఉన్నత హోదాలు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన కూడా గ్రామీణంలో అలాగే జిల్లా కేంద్రాలలో కూడా ఉంటుంది. అటువంటి అప్పుడు తమ జిల్లా నుండి కూడా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంచి హోదాలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఉత్పన్నం అవుతున్నారన్నటువంటి ఒక ఆలోచన జిల్లా వాతావరణంలో కూడా సంతోషం. ముఖ్యంగా గీసుకొండ మండలానికి చెందినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ఇక్కడ ఐఏఎస్ కూడా సెలెక్ట్ అవ్వడం పట్ల వాళ్ళ కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎవరో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తమను గొప్పగా చూసేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊరి ప్రాంతం వాళ్ళే ఒక ఐఏఎస్
ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటున్న ఆలోచనలు తలుచుకుంటేనే ఒక గొప్ప అనుభూతి పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి, ఒక్కసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం వ్యూవర్స్ కి, ఎందుకంటే ఆ కుటుంబం ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తుందో విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. మీరు విజువల్ చూస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా అనంతరానికి సంబంధించి కిరణ్ కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 568వ ర్యాంకు సాధించారు కిరణ్, దీంతో ఆ కుటుంబం సంతోషానికి కావధులు లేవనే చెప్పుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ, ఎందుకంటే మనం ఒక విజయాన్ని సాధించాలంటే కనుక చాలా కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఉంటేనే విజయాన్ని సాధించగలం, ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా పరిశీలించాలి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మెయిన్స్ అటెంప్ట్ చేసే టైంలో కావచ్చు, లేకపోతే ప్రిలిమ్స్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్ టైంలో కావచ్చు, మొత్తం వాటిని మన సత్తా ఏంటి, మనం ఎంత దాని మీద తీక్షణంగా ఉన్నాం, ఎంత ప్రొఫిషియన్సీ మెయింటైన్ చేస్తున్నాం, మనకు వచ్చే ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయగలం, వీటన్నిటిని బేరేజ్ వేసుకొని ఒక అధికారిని ఎంపిక అంటే ఒక అధికారిగా ముందు వెళ్ళాలంటే కనుక ఒక వ్యక్తిని ఎంపిక చేసుకునే పరిస్థితి. ఆ కఠోర శ్రమ ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళ మాటల్లో వింటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్నేళ్ళు, అవును కొన్నేళ్ళు చదువుకున్న తర్వాత కావచ్చు, లేకపోతే చదువుతున్న సమయంలోని కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉంటూ ఉంటారు, వీటి కోసం కఠోర శ్రమ చేస్తూ ఉంటారు, ప్రతి సబ్జెక్ట్లోని లీనమైపోతూ ఉంటారు. ముఖ్యంగా ఎలా ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి, వచ్చే ప్రశ్నలని ఎలా ఎదుర్కోవాలి, ఎందుకంటే అన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలి అన్ని అంశాలకు. ఎందుకంటే స్థానిక మొదలుపెట్టి అంతర్జాతీయ వరకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ స్థాయిలో మనం ఉంటే ఏం చేయగలం, మీరేం చేస్తారు, ఒక అధికారి స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెడితే, లేకపోతే సపోజ్ ఒక శాఖకు సంబంధించి ఒక కీలక బాధ్యతలు మీకు అప్పచెప్తే ఏం చేస్తారు అనేది, ఎప్పుడో మనం సర్వీస్లోకి వెళ్ళి చేస్తే ఎలా ఉంటుందో, ఇంటర్వ్యూలో అలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మన సత్తా ఏంటి అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎస్, నాకు తెలుసు అంటే తెలుసు అనే చెబుతూ ఉంటాం, తెలియకపోతే తెలియదని చెబుతూ ఉంటాం. అయితే ప్రతి అంశానికి సంబంధించి అవగాహన ఉండాలి, నిష్ణాతులు కాకపోయినా అవగాహన ఉండాలి, నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. వాటన్నిటిలో మెరుగుపరుచుకుంటూను ముఖ్యంగా ఒక్క పాయింట్లో కావచ్చు, ఒక పాయింట్లో లేకపోతే 0.5లో ఆ మార్చిలో కూడా పోయిన సందర్భాలు చూస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు తెలుగు తేజాలు జాతీయ స్థాయిలో మెరిసాయనే చెప్పుకోవాలి. ఈరోజు ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జయసింహారెడ్డి కిరణ్, 568 ర్యాంక్ సాధించిన కిరణ్ సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. నిజంగా ఈరోజు ఆ స్మైల్ మరింత ఎలివేట్ అవుతుందనే చెప్పుకోవాలి. ఈరోజు ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవాలి ఆ కుటుంబానికి. మా ప్రతినిధి వెంకటరత్నం లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం కిరణ్ కుటుంబం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? అసలు కిరణ్ కుటుంబంలో చూసినట్టయితే వాళ్ళ నానమ్మ, అలాగే వాళ్ళ సోదరి, అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప స్థానంలో ఉండేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు తమ ఇంట్లో ఉండేటువంటి అవకాశాన్ని ఒక అదృష్టంగా వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళను పలకరించడానికి వస్తున్నారు. ఇక్కడ కిరణ్ కుమార్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో చుట్టూ కోలాహలమైనటువంటి ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. తమ ఊరి పిల్లగాడు నిన్న మొన్న చదువులకు అందరితో పాటు వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక గొప్ప స్థాయిలో అంటే తమ ఊరికి కూడా, అంటే వాళ్ళ కుటుంబానికే కాకుండా తమ ఊరికి అలాగే తమ జిల్లాకు కూడా ఒక పేరు తీసుకొస్తున్నటువంటి ఒక ఆనందానుభూతుల్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో అయితే అది అంతులేని ఆనందం. ఎందుకంటే ఇది చదవాలంటేనే ఒక ఎన్నో కఠోర శ్రమ చేయాలి, రోజుకు 18 గంటలు కూర్చుంటే తప్ప ఇలాంటి ఒక ర్యాంకు సాధించడం కష్టం. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి పోటీలు కాబట్టి దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మన అంటే పాయింట్ ర్యాంకుల పరంగా చూసుకున్న నంబర్ 1, నంబర్ 2 ఇలా ఎక్కడ ఉంటే ఇప్పుడు 560 ర్యాంకు, అలాగే ఏ నంబర్ చూసుకున్నా అంటే ఒక జాతీయ స్థాయిలో ఆ పర్సంటేజ్లో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందడం అనేది ఒక దివ్యానుభూతిగా వాళ్ళు పొందుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మరికొద్ది సేపట్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు, పొలిటీషియన్స్ కూడా వాళ్ళు వచ్చి అభినందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి తమ ఊళ్ళో నిన్న మొన్నటిదాకా మామూలుగానే ఉండి ఇప్పుడు ఒక ప్రతిభావంతమైనటువంటి వ్యక్తిగా మారి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడం వీళ్ళు ఆ ఒక ఆనందమైనటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సమత్తంగా అయితే మాత్రం యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాలు, తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు, తెలుగు విద్యార్థులు మెరిసారనే చెప్పుకోవాలి. మహబూబ్ నగర్కు చెందిన
అనన్యారెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ముగ్గురికి ర్యాంకులు దక్కాయి. మెరుగు కౌశిక్ 22వ ర్యాంక్, సాయి కిరణ్కు 27వ ర్యాంక్, వరంగల్కు చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంక్ దక్కింది. ధీరజ్ రెడ్డికి 173వ ర్యాంక్, దీపక్కు 196వ ర్యాంక్ దక్కింది. ఇక అనంతరానికి చెందిన కిరణ్కు 568వ ర్యాంక్ దక్కింది. ఇక శివనగర్కు చెందిన కోట అనిల్ కుమార్కు 764వ ర్యాంక్. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115 మంది, ఓబీసీ నుంచి 303 మంది, ఎస్సీ నుంచి 165 మంది, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపిక అవ్వడం జరిగింది. సివిల్స్ టాపర్గా ఆదిత్య శ్రీవాస్తవ నిలిచారు. ఇక అలాగే గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా డిసెంబర్ 8న మెయిన్స్ ఫలితాల విడుదల అయ్యింది. అయితే ఇటీవల వివిధ దశల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. తుది ఫలితాలను విడుదల చేస్తుంది యూపీఎస్సీ.